అందరికి నమస్కారం స్వామి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈటెల కావచ్చు, పోచారం కావచ్చు, ప్రతి 10 రోజులకు 15 రోజులకు ఒక ప్రచార ఆర్భాటాలతోటి సమీక్షలు చేస్తున్నాం, ఈ ఇష్యూ మీద సమీక్షలు చేస్తున్నాం, ఆ ఇష్యూ మీద సమీక్షలు చేస్తున్నాం అనేటటువంటి కాలయాపన చేస్తూ ఉన్నారు. నిన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు 30,90,000 ఎకరాలకు రబీకి మేము నీళ్ళు ఇస్తాము అనే మాట సమీక్ష చేయడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, మంత్రి హరీష్ రావు గారిని మేము సూటిగా అడగదలుచుకున్నాం. మీరు రబీ పంట మీద సమీక్ష చేయొచ్చు, మేము కాదనట్లేదు. రబీ పంట మీద సమీక్ష చేయడానికి 30,90,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ముందు చూపు, ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు ప్రారంభమై కొన్ని, ఆయన ఉన్నప్పుడు ప్రారంభమైనవి, ఇవాళ జలకలతోటి నిండి రబీకి నీళ్ళు వస్తున్నాయి, దాని మీద సమీక్ష చేయండి. కానీ అదేదో మొత్తం 30,90,000 ఎకరాలకు మే మా ప్రభుత్వంలోనే నీళ్ళు వచ్చినట్టు, మేమే ప్రాజెక్టులు కంప్లీట్ చేసినట్టు, ఇది ఫోకస్ చేసుకోవడానికి ప్రయత్నంలో భాగమే ఈ సమీక్షలు అనుకునేటటువంటి పరిస్థితి ప్రజలలో కలుగుతుంది. కనుక దయచేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారితో మనవి చేసేది, డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఖరీఫ్ పంటలో ఏమి ఎలుగబెట్టిర్రు, ఖరీఫ్ పంట గురించి 18,070 కోట్ల రూపాయలు మీరు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటే రైతులకు, 8,060 కోట్లు మాత్రమే మీరు రుణాలు ఇచ్చారు, ఇది ఎక్కడ తప్పిదం జరుగుతుంది, దాని మీద సమీక్ష చేయండి. మీరు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి జలకళ వచ్చి నీళ్ళు వచ్చి ఆ నీళ్లు రేపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వ్యవసాయ నిపుణులు 1,08,00,000 ఎకరాలకు సాగు చేయవచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పారు. ఖరీఫ్ పంటలో ఎంతవరకు సాగైంది? 45% మాత్రమే. దాని మీద సమీక్ష చేయండి. ఆ 45% సాగు కావడానికి ఎన్ని బాధలు పడ్డారు? రుణమాఫీ కాక, ఇన్పుట్ సబ్సిడీ రాక, 2 రూపాయలకు 4 రూపాయలకు 8 రూపాయలకు 10 రూపాయలకు బంగారాలను కుదువబెట్టి రైతులు డబ్బులు తెచ్చుకొని ఆ 45% పంట ఖరీఫ్లో వేస్తే అందులో 500,400 కోట్ల రూపాయల పంట నష్టం కాలి పత్తి మిర్చి నకిలీ విత్తనాల వల్లనే 400 కోట్లు రైతులు నష్టపోతే దాని మీద సమీక్ష ఉండదు. యాదాద్రి మీద సమీక్షలు, నీటిపారుదల మీద సమీక్షలు, ఇవి ఎవరు చేయమన్నారు? సమీక్షలు చేయండి. మేము వద్దండి, ముఖ్యమంత్రిగా 6 నెలలకో 4 నెలలకో ఒక ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు సమీక్షలు చేయాలి. మీరు ప్రచార ఆర్భాటాల గురించి సమీక్షలు చేసుకుంటా పోకుండా రైతులు పడే బాధల మీద మీరు ఎందుకు సమీక్ష చేస్తలేరు? అది సమీక్ష చేసేటటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మీద ఉందనే మాట మేము చెప్తా ఉన్నాం. వరి పంట 16 లక్షలు, మొక్కజొన్న పంట 18 లక్షలు, పత్తి రైతులు 14 లక్షలు. ఆగస్టు నెల మొత్తం వరుణుడు కనికరించక రైతులు బాధపడతా ఉంటే దాని తరువాత పడ్డటువంటి అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలు, నకిలీ విత్తనాల వల్ల జరుగుతున్నటువంటి నష్టము, వాటి మీద సమీక్ష చేయకుండా ఏమో అన్నట్టుంది. ఇది అయిపోయిన పెళ్లికి భాజపా మంత్రిలో ఉన్నట్టు. హరీష్ రావు గారికి మేము డిమాండ్ చేస్తాం, దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఒక్క రోజులనే జరిగినటువంటి ప్రాజెక్టుల మీద ఈ 31 లక్ష ఎకరాలకు నీళ్ళు వస్తలేవు. ఈ నీళ్ళు అనేటివి రాజశేఖర రెడ్డి గారి ముందు చూపు. 36 ప్రాజెక్టులు ప్రారంభించిండు. ఆ సమీక్షలో డిఈలకు ఈలకు ఈయన డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. కల్వకుర్తి ఎత్తిపోతలు మహబూబ్ నగర్లో 4,60,000 ఎకరాలకు మనము రబ్బీ పంటకు నీళ్ళు ఇవ్వాలి, తస్మా జాగ్రత్త, ఇది కేసీఆర్ గారు ఆర్డరు, ఇవ్వకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటి మాట చెప్తూ ఆ 4,60,000 నీళ్ళు ఎడికెళ్ళు వచ్చినాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందు చూపు, ఆ ప్రాజెక్టులు ప్రారంభం కావడం, 90% కంప్లీట్ కావడం, అది భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నిటికీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 95% అయిపోయింది. మీరు దానికి 2 సంవత్సరాల తర్వాత అరాకోరా ఫండ్స్ ఇచ్చి ఆ ప్రాజెక్టుల కాడ ఈ రాత్రిపూట పడుకొని ఏదో మేము ప్రారంభిస్తున్నామని చెప్పి గులాలు చల్లుకొని పూలు చల్లుకొని ఇవాళ అవి మొత్తం 4,60,000 అది 8 లక్షల ఎకరాలకు చేసినటువంటి ప్రాజెక్టులు అవి. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రాజశేఖర రెడ్డి గారి లెక్క ప్రజల మీద రైతుల మీద ప్రేమ ఆప్యాయతలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే మీరు చేయవలసింది ఏంది? రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆ 4 ప్రాజెక్టులు 90% కంప్లీట్ అయిన ప్రాజెక్టుల మీద మిగతా 10% ఫండ్స్ ఇచ్చి ఆ ప్రాజెక్టులు ప్రారంభించి ఇవాళ మీరు శభాష్ అనిపించుకుని ఉంటే, దాని మీద సమీక్ష చేస్తుంటే ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ రైతులు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. రాజశేఖర రెడ్డి గారు 100,000 ఎకరాలకు ట్రైబల్స్కు పోడు భూమి పట్టా భూములు ఇచ్చిపోతే వాటిలో మీరు ఇవాళ తుపాకులు పెట్టి వాళ్ళని పంటలు పండియకుండా మీరు చంపుకుంటో దిక్కు, వాళ్ళని తరిమి కొట్టుకుంటా, ఇవాళ నేను 31 లక్షలకు ఇస్తా, 30 లక్షలకు ఇస్తా, ఈ ప్రచార ఆర్భాటాలతోటి మొత్తం మేమే చేస్తున్నామనేటువంటి ప్రయత్నం చేస్తే అది ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రాజెక్టులు అంటేనే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారంటేనే ప్రాజెక్టులు, అది ప్రజల మన్నన పొందుతూ ఉన్నది. దాన్ని మసిబూతిగా మారేడుగాయ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ సమీక్షలు చేయడం తగదు. దయచేసి మీరు రైతుల గురించి సమీక్షలు చేయండి. ఇవాళ రుణమాఫీ అటకెక్కిచ్చారు, అసలు రుణమాఫీ అనే ప్రసక్తే లేదు. ఖరీఫ్లో రుణమాఫీ లేక వడ్డీ గట్టలేక ఇబ్బందులు పడి రైతులు తెలంగాణలో 1,150 మంది రైతులు చనిపోతే దాని మీద సమీక్ష లేదు. ఇలా మీరు కొత్తగా చేస్తుంది ఏంది? అందుకే దయచేసి మేము మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుని ఇబ్బంది పెట్టకండి, అది ఏ రైతైనా కావచ్చు, రైతుని ఇబ్బంది పెట్టకుండా తక్షణమే ఈ రుణమాఫీలు ఉండే రుణమాఫీలు చేయండి. ఎవరికైతే మీరు చెప్పినట్టే ఖరీఫ్లో అయితే మీరు 17,060 కోట్లు ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయారు, బ్యాంకర్ల మీరు మీటింగ్ పెడితే బ్యాంకర్లు కూడా మిమ్మల్ని ఓపిక పట్టే పరిస్థితులు లేరు, రుణమాఫీ ఫండ్స్ రాలేదు కనుక మేము రుణాలు ఇవ్వలేమనే పరిస్థితి వాళ్ళు చేయలేతేసారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఈటెల రాజేందర్ గారు ఇద్దరు కూడా స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళతో మీటింగులు పెడితే వాళ్ళను డైరెక్ట్ అడిగారు, అయ్యా మీరు 18,000 కోట్లు ఇచ్చేది ఉంటే 8,500 కోట్లు ఎందుకు ఇచ్చారు అనే మాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జవాబు లేదు, మీరు రుణమాఫీ సరి అయిన టైంలో చేయలేదు కనుక మేము రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వలేకపోతున్నాం అనే ఇబ్బంది వాళ్ళు చెప్తే దాని మీద సమీక్ష లేదు. ఒక పత్రికా ప్రకటన చేయడం, 4 గంటలు మాట్లాడడం, అది అవుట్పుట్ ఏముంది, ఇన్పుట్ ఏముంది, వాళ్ళకు ఏమాత్రము మనకేమైనా లాభం అవుతుందా, రైతులకు ఏమైనా లాభం అవుతుందా, మనం మాట్లాడే మాటలలో పట్ల ప్రజలు అర్థం చేసుకోగలుగుతారా, బ్యాంకర్లు అర్థం చేసుకోగలుగుతారా అనేటటువంటి ఏది లేకుండా గాలి గాలికి ఈ సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేయకండి. దయచేసి మీరు రైతుల బాధను అర్థం చేసుకోండి. ఖరీఫ్లో పడ్డ బాధలు ఏమవుతున్నాయో అది రబ్బీ పంటలకు రాకుండా చూడండి. ఇప్పటికైనా తక్షణమే ఇంకా 37,500 రూపాయలు రైతుకు రుణమాఫీ చేయవలసి ఉంది. ఆ రుణాలు కూడా ఏకమొత్తంలో చేయండి, అప్పుడు మీ సమీక్షలకు ఒక నిబద్ధత వస్తుంది. దయచేసి కాలక్షేపం చేసే ప్రయత్నం చేయకని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మేము సూటిగా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి మీ పత్రికా ముఖంగా నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణలో 2.5 సంవత్సరాలలో మిషన్ కాకతీయకు ఎన్ని చెరువులకు అనుమతి వచ్చింది, ఆ చెరువులలో ఎన్ని చెరువులు పుట్టిక తీయబడ్డవి, దాని మీద మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కథం అయిపోయింది. ఆ బడ్జెట్ ఏమి ఇచ్చారో భగవంతుని కెరక, ఎన్ని చెరువులు తవ్విరో భగవంతుని కెరక, ఆ చెరువులలో వర్షం వల్ల నీళ్లు నిండిపోయినాయి, దాన్ని మెజర్మెంట్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ చెప్పమనండి, హరీష్ రావు గారిని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మిషన్ కాకతీయ ప్రారంభించిన తర్వాత తెలంగాణలో మీరు ఎన్ని చెరువులకు బడ్జెట్ అలొకేట్ చేసిర్రు, ఎన్ని చెరువులు తవ్విర్రు, ఎన్ని చెరువులలో మీరు తవ్వినందుకే నీళ్ళు వచ్చినాయి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. అర్థమవుతుంది కదా.